గత నెల రోజులుగా జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో గందరగోళం నెలకొంది. కొంతమంది నాయకులు యువతను డబ్బు మద్యం ప్రలోభాలకు గురి చేస్తూ ఖమ్మం నగరంలోని ఓ హోటల్లో దొంగ ఓట్లు వేపిస్తున్నారనే సమాచారంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో యువతను భాగస్వాములు చేయాలని లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్కు అనుగుణంగా జరగాల్సిన ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ విధానాలకు భిన్నంగా హోటల్లో ల్యాప్టాప్లను వినియోగించి నకిలీ ఓట్లు వేపించడం ఏంటని ప్రశ్నించారు. వేజర్ల సాయంలోకి వ్యక్తి తన టీమ్ తోటి డబ్బు అహంకారంతో అందరినీ కొనేసి ప్రతి ఓటర్ దగ్గర ఓటర్ని డబ్బులతోటి కొనేసి అదే విధంగా అది కాకుండా మరి ఇటువంటి హోటల్ని మాట్లాడుకుని దాదాపుగా 50-60 వేల ఫేక్ ఓటింగ్ ని సృష్టించి తాను గెలవాలనే దురుద్దేశంతో ఈ రోజు ఖమ్మం జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఓటింగ్ లో ఈ సిస్టమ్ ని తేయడం జరుగుతుంది. ఏదైతే అలాంటి యువక నాయకులు యువ అభ్యర్థులందరూ రాహుల్ గాంధీ గారు పెట్టిన సిస్టమ్ ని మేమందరం గౌరవించి కొత్త తరం నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో పెంచాలి అనే కొత్త రక్తాన్ని ఎక్కించాలనే ఆలోచనలో పోయిన క్రమంలో ఇటువంటి ఫేక్ ఓటింగ్ ట్యాంపరింగ్ ఓటింగ్ అనేది యూత్ కాంగ్రెస్ రాష్ట్రానికి తీసుకుపోవాలనేది మా ఆలోచన. అదే విధంగా ఈ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు డిస్టిక్ అభ్యర్థిగా వేజెండ్ల సాయి, డిస్టిక్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా కుక్కల మహేష్, దాని తర్వాత డిస్టిక్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అభ్యర్థులుగా ఇతరితరు వాళ్ళందరూ కూడా వేసి వీళ్ళందరి ఫేక్ ఓటింగ్ నంబరింగ్ ని పెంచుకొని ఓటింగ్ ని పెంచుకొని మిగతా అభ్యర్థుల కన్నా ఎక్కువగా ఓటింగ్ సంపాదించుకొని ఖమ్మం జిల్లాలో తామే ఉండాలని చెప్పి దురుద్దేశంతో ఈ రోజు ఓటింగ్ నడిపించి యూత్ కాంగ్రెస్ సిస్టమ్ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పొద్దున లేచి కష్టపడి మేము ఒక కరెక్ట్ వేలో ఒక నాయకత్వం చేసుకోవాలని మేము ఈ వేజల్ల సాయి అండ్ టీమ్ అండ్ లోకల్ లో కైసార్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేజల్ల సాయి యూత్ కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలా. వీళ్ళకి కష్టపడినోడికి గుర్తించి పెద్ద నాయకులు అందరు కలిసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.